అరే వీడేం చేస్తుండో అర్థమైతలేదురా, రోజు రోజుకు పిచ్చోడయ్యేటట్టున్నాడు. నాకు అదే భయమవుతుంది మామ, చెప్తే వినే పొజిషన్ లో కూడా లేడు. అరే ఏంద్రా చెప్తే వినే పొజిషన్, నాకైతే ఫుల్ సైక్ దింగుతుంది. ఆ రూమ్ లో కూర్చొని ఏడుస్తుంటే సిచ్యువేషన్ సార్ట్ అవుట్ అవుతాయా? ఉండలా కూర్చుని లోపల. అరే పోనీరా, నెమ్మదిగా వాడే సెట్ అవుతాడు. अरे ताला मीरा अरे लोपट गोल्लम पेट्टेसिनरा रे सिद्धू इंकेन्नी रोजुलरा इट्ला लोपट तीरा रे सिद्धू डोर दीरा तीरा तीरा डोर दीरा रे नी अब्बा तीरा अयिंदा बागा अयिंदा నేను ముందు నుంచి చెప్తున్నా వానికి ఆ పిల్ల కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని. మీకు చెప్పినా వానికి చెప్పినా, నా మాట ఎవరు నిన్నారా? అరే నువ్వు ఆపే, మళ్ళీ స్టార్ట్ చేయకురా. అరే రే సిద్ధు ప్లీజ్ డోర్ తీరా. అరే సిద్ధు, ప్రేమ చాలా గొప్పదంటారు. ఆ గొప్ప ప్రేమ వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నా పేరు సిద్ధు. సిద్ధు డోర్ తీరా రే, వినిపిస్తుందా? డోర్ తీరా సిద్ధు, ప్లీజ్ రా డోర్ దీ. అరే నీకు దన్నం పెడతా, డోర్ తీరా. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల ప్రేమ కథలు, అందులో నాది ఓ అందమైన ప్రేమ కథ. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా, తనే నా లైఫ్ అనుకున్నాను. ఎన్నో కలలు కన్నా, పెళ్లి చేసుకొని ముంబైలో సెటిల్ అయిపోయి నాన్నతో పాటు అక్కడే హ్యాపీగా ఉండిపోదాం అనుకున్నాను. కానీ ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్తుందని ఎప్పుడు ఊహించలేదు. తనకు నేనంటే ఇష్టం లేక వదిలేస్తే నాకు బాధ ఒక్కటే ఉండేదేమో, కానీ నేనంటే ఇష్టం అని చెప్పి మధ్యలోనే వదిలేస్తే ప్రాణం పోతున్నట్టుంది. ఒక్కటిగా ఉన్న అద్దం లాంటి నా ప్రేమని మధ్యలో వదిలేసి మనసు ముక్కలు చేసింది. కానీ విరిగిన ప్రతి ముక్క ఇప్పటికీ తన్నే కోరుకుంటుంది. తన పేరే మయూఖ. నా పేరు మయూఖ. పేరుకు తగ్గట్టే పర్సెప్షన్స్, పర్సనాలిటీస్ చాలా డిఫరెంట్. అందుకే పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. బట్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, అదే స్టెల్లార్. ఇంట్రోవర్ట్ని కాబట్టి ఎక్కువగా ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేను. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, భయం వేసినా, సంతోషమైనా, సఫరింగ్ అయినా నా నుంచి ఫస్ట్ ఫేస్ చేసేది ఇది. అర్ధరాత్రి 1 గంట అవుతున్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అంటే డెఫినెట్లీ ఆ అబ్బాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. ఎస్, తన పేరు అభి. బాధొక అనానిమస్ రిలేషన్. ఇన్స్టాగ్రామ్లో మేము షేర్ చేసుకోవడం నుండి మొదలైన మా పరిచయం ఇప్పుడు అర్ధరాత్రి వరకు చాట్ చేసుకునేదాకా వచ్చింది. చెప్పాలంటే అతనికి నా ఒరిజినల్ పేరు కూడా తెలీదు. హనీ క్యూటిపై అనే ఐడి ఉంటే హనీ అనే పేరుతో కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఒకరినొకరం కలవలేదు, చూసుకోలేదు, అండ్ కనీసం కాల్లో కూడా మాట్లాడుకోలేదు. కానీ వాడు మాయ చేసే మాటలు, చిలిపిగా చేసే చేష్టలు, ఎప్పుడూ ఎంటర్టైన్ చేసే వేషం. ఎందుకో తెలియకుండానే వాడికో స్పెషల్ స్టేటస్ ఇచ్చేసాను. ఇప్పటిదాకా మా రిలేషన్కి ఏ ట్యాగు లేదు. చూద్దాం ఈ ట్యాగ్ లేని రిలేషన్ ఎలా ఎండ్ అవుతుందో. నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, బట్ ఎప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేయలే. విషయమా? ఏంటో చెప్పు. కంపతీసి ప్రపోజ్ చేస్తాడా? నువ్వేం అనుకోవద్దు. మళ్ళా ఏమై ఉంటుంది? ఆహా, నేనేమనుకోను, చెప్పు. యాక్చువల్లీ అంటే అది 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 చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, ఈరోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, సో చెప్పేసిన. ఇది చెప్పడానిక ఇంత స్ట్రగుల్ అయ్యో. సర్లే కానీ ఈరోజు ప్లాన్స్ ఏంటి? నువ్వు అన్నట్లు ఇండిపెండెన్స్ డే కదా, డాన్స్ కాంపిటీషన్ ఉంటే పార్టిసిపేట్ చేస్తున్నా. బో అయితే కంగ్రాచులేషన్స్. అదేంటి ఆల్ ది బెస్ట్ కదా చెప్పేది? అంటే నువ్వు ఎలాగో ఇరగదీసి గెలుస్తావు అని నాకు తెలుసు కదా. అబ్బో నీలో ఈ కళన్నా ఉంది, నాకు కళలు గండం తప్ప ఏం రాదు. నీలో కూడా ఏదో ఒక కళ ఉండే ఉంటుంది, వెతుకు. వెతికితే పై వాల్యూ అన్న దొరుకుతుందేమో కానీ నాలో ఏ కళ దొరకదు. ఆహా సరే, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నీకు హెచ్డి స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. అబ్బా ఇంత వర్షం పడుతుంది, లింక్ వస్తలేరు. షిట్, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. సర్లే మనమే పోదాం ఇక, వేస్ట్ నా ఫ్రెండ్స్. రే ఇలా పింటగుట్ట లింగా అని బర్త్డేరా, నడనొక విడదమ్మలా నాడు. భయా తెలుసుగా మేమే హైదరాబాద్ మోడల్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మా పెంటగుట్ట లింగ మోడల్కి విషయం ఎనిమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నా తరపు నుంచి, మా అన్న తరపు నుంచి, మా భయ తరపు నుంచి, మా ఓన్ తరపు నుంచి, భయా తరపు నుంచి. భయా బాయ్ జియో సౌసాల్ బాయ్. దీరా చూసాం, మస్తు వచ్చిందా నా వీడియో, పంపించాయి. పోరాడు ఖుషి అవుతాడు. ఈడవాడన్నా మన మోడల్ తిరిగే ఏరియాలో నాలుగు మోడల్ గారు తిరుగుతుండు. అరే బూతుల్ అలా సార్ చెప్పరా, ఈడెవరో కొంచెం తేడాగా ఉన్నారా, నన్ను కొట్టేటట్టు చూస్తారు. సుల్లియాడా వాడు ఎవడాలంజో నేను పట్టుకుంది. అరే ఏమోరా, అదే మన సిగరెట్ షాప్ పక్కన గల్లీలో. రే మన సాయిగాని పట్టుకురా అంట పోదన్నాడు. నడు మొడ్డా ఒక 10 నిమిషాలు వాడిని ఆపడానికి ట్రై చేయమను, మనం పోయి గుద్దంతా వల్లం కొద్దాం. రేపు 10 నిమిషాలు వాళ్ళతో తమాషలు ఆడుతుంటే మేము వస్తున్నాం, నడు తొందరరా. అర్థమైతే లేదా రా. రే కనిపించిన కనిపించినట్టు వేసి పడదాం సరేనా? రైట్ నడు. వీడు ఎక్కడెందుకు వేయండు? అరే మామ స్టేట్ పోనీరా, ఎయిట్లకి వెళ్ళి పోదాం. అరే మీరు అట్లా పోండి, మేము ఇట్లా పోతాం. నీ పేరేంద్రా? అప్పంసన్న. అరే నీ జుట్టేంది, నీ బొట్టేంది, అసలు నీ బట్టలేంది, నువ్వు మనిషి లేకున్నావరా? అంటే మీలా ఉండాలని తెలీదన్నా. ఏం సెటైర్లా నోరో తెలియదా? ఎవరు ఎం 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 ట్రిబుల్ మోడలా అన్న? అంటే 3 మోడల్స్ అనుకుంటున్నా. అరే అట్లా అంటున్నావు, తెలుగులో రాదురా 3 మోడల్లోనే. అన్నా మణికొండ ముఖేష్ మోడల్. అన్నా నువ్వు గుర్తుపట్టినాడు నీ రీల్స్ ఉంటాయి అన్న. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అన్న. అదే యాక్టింగ్ ఉంటుంది చూడు. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నవ్వలాను. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోతే అన్న కొట్టలేడా డైలాగు అన్నాడు. చాలా యాక్టింగ్ మింగుతూ నిజామా ఆయనకి? రే ఇప్పటికిప్పుడు నిన్ను కొడితే నువ్వేం చేస్తావురా? కొడితే ఊరుకుంటానా? పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ దూరంగా, ఇంకా దూరంగా, ఇంకా దూరంగా పోయి పోయి నిన్ను రాయితే తెంగుతా బ్రో. రే పట్టుకోరా, పట్టుకోవాలన్నట్టుకో. ఏంట్రా దా కొట్టు, దా దా కొట్టు. రే ఇట్రారా, దా కొట్టు కొట్టు కొట్టు. నీ అబ్బ కొట్టు కొడక, చీరి కాకులకి అర్థమవుతుందా? అరే జాన్ వాళ్ళు పట్టుకోరా. రే రే పట్టుకోరా, పట్టుకోరా. దొరికేవారు ఆగు, దొరికారు నా కొడుకు. ఎవడనుకుంటున్నారా? దేనికి కొడుతున్నారా? కొట్టు దా దా కొట్టు దా. దెంగితే ఇంతో మాకెళ్ళోడే. నా సైజు సరిపోతాడా? నువ్వు వాడిని చూసుకో. ఇంకోడా? రే కర్ణ వాడిని పట్టుకో, గట్టిగా పట్టుకోడు. అంటే వాడే తీసుకొచ్చిన తెలియదు. నీ బొట్టినా మన ఎస్బాబ్ ఎస్టల్ అనుకుంటున్నారా నువ్వు? ఏం చేద్దాం ఇలాని? రీల్ చేద్దామా? రీల్ చేద్దామా? ఇట్లా ఆడదాం మనం కూడా. మీరు గనక ఇంకొకసారి ఈ ఏరియాలో కనిపించారు అనుకో మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఎంగేస్తాం. అరే అరే ఈడు ఇందాక రీల్స్ అవి చేయమంటుండ్రా, ఇగో ఈడు ఈడు ఈ పొట్టాడు ఈడు రీల్ లేదు మొడ్డాలేదు. కానీ మీరు గనక ఏరియాలు ఉంటారా ఇంకొకసారి ఈ ఏరియాలు కనిపించారు అనుకో మీ నాయన దెంగేస్తా, అర్థమైందా? దెంగేరు మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఇంతసేపు నువ్వే గిరినావు, మేము సైలెంట్ ఉన్నాం. రేపు మా టైం కూడా వస్తుంది, అప్పుడు సినిమా మేము చూపిస్తాం. మైఫీల్ ఎవరిదైనా ఉండని. మైఫీలా? ప్యారడైజ్ ఏం కాదు. ఆగాగు ముఖేష్ మణికొండ మోడల్ ముఖేష్. రే ఒక్క నిమిషం ఆగరా, మోడలా? ఏ మోడల్ దెంగితే పుట్టినవరా? నీ మోడల్ జాతిని దెంగ మీ వాళ్ళు హైదరాబాద్ పేరు ఖరాబ్ అవుతుంది. అవునరా మేము రాకపోయింటే ఏంది నీ పరిస్థితి? యాక్చువల్లీ నేను సింగిల్గా కొట్టుపాటు దెంగుతుండే, కానీ వాళ్ళు బచ్చగాలని చెప్పి మీకు ఫోన్ చేసిన. వీడి పేరు సాయి, అప్పం సాయి. ముద్దుగా మేమందరం బెప్పం బెప్పం అని పిలుచుకుంటాం. ప్రతి గ్యాంగ్లో ఒక తీట పూకోడు ఉంటారంటారు కదా, ఇగో మా గ్యాంగ్లో ఉన్న తీట పూకోడు వీడే, ఒట్టి వయస్సుడు. అదీగాక మా గ్యాంగ్లో ఎవడైనా మంచోడు ఉన్నాడంటే అది కూడా వీడే. అసలు వీడికి ఏ చెడ్డ అలవాట్లు లేదు, ఎక్సెప్ట్ మనుషుల్ని గెలిపించుకోవడం తప్ప. నీ సోది కవరింగ్ బేబీ. వీడి పేరు కర్ణ, కమిటెడ్ కర్ణ. వీడు మాతో కంటే ఎక్కువగా వీడి పిల్లతోనే ముచ్చటేస్తాడు. నాకేంటి దగ్గర మీరు కూడా చూడారా బేబీ? టిఫిన్ లో గోల్డ్ డైమండ్స్ ఏమైనా తిన్నావా? మరి ఇంత బ్యూటిఫుల్ గా బ్రైట్ గా ఎలా ఉంటున్నావు? ఈ ప్రపంచంలో అందగత్తలందరినీ షార్ట్ లిస్ట్ చేస్తే ఫస్ట్ నీ పేరే ఉంటుంది బేబీ. బాపుగారి బొమ్మ, నా పిల్లలకి నువ్వే అమ్మ. చరిత్రలో యుద్ధాలన్నీ అమ్మాయిల కోసం జరిగాయంటే ఏమో అనుకున్నా, కానీ నిన్ను చూశాక ఎన్ని యుద్ధాలైనా చేయాలనిపిస్తుంది. ఆ బ్రహ్మ నేను తయారు చేసేటప్పుడు సరిగా చూడలేదేమో, చూసుంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఏ అదవికి చెందకూడదని ఆ స్వర్గంలోనే దాచేసేవాడేమో. అరే సాయి, ఇట్లాంటి వేస్ట్ లాంచోడుకులు అందరు నీకెందుకు తగులుతారా? వీడి పేరు బూతులు, అదే బూతుల భువనేశ్వర్. ముద్దుగా మేమందరం భూవి అని పిలుస్తుంటాం. వీడు అన్నం లేకుండా అయినా బతకగలడేమో, కానీ బూతులు మాట్లాడకుండా మాత్రం ఒక్క నిమిషం కూడా ఉండలేడు. నోరు తెరిస్తే ఎప్పుడు ఏ ఆనిమత్యం బయటపడుతుందో వీడికి కూడా తెలియదు. వీడికి తిట్టడానికి పెద్ద రీజన్ అవసరం లేదు, మనిషి ఉంటే చాలు. హలో పోయినావా? మలేషియా షాప్ పక్కనే బందుందా? కానీ ఎప్పుడు పని చెప్పినప్పుడల్లా ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇట్లా చేస్తాయేమరా గుద్దలమ్మడా? అవుల సుల్లి అనివి, నీ చాతిందేంగా లంచోడక ముడ్డా అనవా, పులి ఎక్కువ నీ సుస్తి బూగుల ముడ్డ అనేది. నీకు మళ్ళొకసారి పని చెప్తే నీ గుద్దల ముడ్డ బుగ్గా అనవా అని ముడ్డ ఎక్కిపోయి నీ చాతి బూగుల ముడ్డ. నువ్వు మళ్ళొకసారి నాకు కనిపిస్తా నీ గుద్దంతా వెళ్ళదు ఇంకా లంచోడు. పెట్ ఫోన్ పెట్ లంచోడక. రే లైటర్ ఇరా. నువ్వు ఫస్ట్ సిగరెట్ తెచ్చుకోపోబే. ఏ పైసలు ఎవరా? సరే లైటర్ అయితే ముందు. ఏ ఏ పైసలు లేవన్నా? మా నాన్నమ్మ పెన్షన్ పైసలు అయ్యి. నీకు నాయన మేడం బే ఎప్పుడు చచ్చిపోయిందిగా? మా తాతయ్య. ఫస్ట్ సిగరెట్ నేను ఇయ్యా, తెచ్చుకోపో, పైసలు ఉన్నాయిగా. నువ్వు మనిషివే అయితే, నువ్వు తినేది కడుపుకి అన్నమే అయితే, నీకు గుద్దలదాముంటే సిగరెట్. లైటర్ కూడా. థ్యాంక్స్ మామా. మామ అసలు నాకు కొట్టే ఛాన్సే రాలే, లేదంటే ఒక్కొక్కని కుత్త కుత్త పగల కొడుతుండే. కుత్త అన్ని కోసలే కుత్త వల కొడతాడంట. వీట్ జాన్ జోర్దార్ జాన్. లొల్ అంటే చాలు తయారుంటాడు. వణుకుడు వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు కొట్టాలా ఎప్పుడెప్పుడు కొట్టాలా. నాకు కొడుకున్నాను ఒక నిజూపెట్టి వాడిని కొట్టాలరా అంటే కొట్టేదాకా నిద్రపోడు. దోస్తానంటే అంత ఇజ్జతిస్తాడు. ఎంతసేపు మొట్టలో గల పిల్ల నా కొడుకులు. अरे बुलडोजर नु पक्ककि जर्रा एंदुकु वस्तुन्नारा नु आ దొండకాయలు కిలో ఎంత అని అడగనీకి వచ్చినావా? ఏందిరా ఏందిరా అని ఏందిరా వచ్చినామా ఇట్లా పచ్చని దెంగినామా వెళ్ళిపోయినామా? నడు సాలే, చెప్పడం మర్చిపోయా వీడొక హ్యాకర్ కూడా. అంటే పెద్ద తోప్ తురుం హ్యాకర్ అని చెప్పను, ఏవో చిన్న చిన్న సాఫ్ట్వేర్ యాప్లు యూజ్ చేసి హ్యాక్ చేస్తూ ఉంటాడు అవి. ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు సిద్ధార్థ్, సిద్ధు అంటారు మా వాళ్ళంతా. మాది షాద్ నగర్. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్న బిజినెస్ మ్యాన్, ముంబైలో ఉంటాడు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ దోస్తులే నా దునియా. ఇంకా మా చదువు విషయానికి వస్తే మా కాలేజీలో ఫస్ట్ ఇయర్ పోరల కాడికి వెళ్ళి ప్రిన్సిపల్ దాకా మా పేర్లు తెలియనోడే లేరు. మెకానికల్ సెకండ్ ఇయర్ సిద్ధుగాన్ గ్యాంగ్ అంటే ఉచ్చ పోసుకుంటారు కొడుకులు. కాకపోతే రీసెంట్గానే ప్రిన్సిపల్ కొడుకుని బీర్ బాటిల్తో నెత్తి వల్దెంగినామని చెప్పి మా గ్యాంగ్ మొత్తాన్ని డీటైన్ చేశారు. దాని గురించి డీటెయిల్గా తర్వాత మాట్లాడుతాను. రే భూవి, 4 సిగరెట్లు తీసుకురా. పైసలు ఉందేరు లేవు, తీసుకో పోరా. తీసిన బట్ట థ్యాంక్స్ రా పెప్పం. సిగరెట్ తాగని నేను మీ అందరికి సిగరెట్ ఇప్పిస్తున్నా అంటే ఎంత గ్రేట్ రా సాయి. అప్పం సాయి పెప్పం మస్త్ అయింది దక్కుసం. ఇంత మర్యాద పిలిచిన ఎందుకు రాను మామ? రే భూగా, 3 సిగరెట్లు తీసుకురా. షేర్ కూడా ఏదో ఒకటి దెంగించుకోంలే. ఎంతైనా షేర్ కొడుతూ వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. రే 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 మిగిలిన పైసలు దెంగిపోకు, తీసుకొచ్చి వానికి మళ్ళా. ఒరే సాయిగా, ఒకవేళ మీరు రాకపోతే నీ పరిస్థితి ఏంట్రా? మీరు వచ్చిరు కాబట్టి 2 మాటలు 4 దెబ్బలతో సరిపెట్టిన, లేకపోయింటేనా రక్తపాతం. లేదా మూసినది ఒకసారి చూపించు. ఛీ, ముఖంగా అడగలే గబ్బు నా కొడుకు. సాయి అనే పేరులో వైబ్రేషన్ ఉంటుంది, దొరికితే సెలబ్రేషన్. సాయి ఈజ్ నాట్ ఎ నేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. ఓకే ఏం కాదు. అరే సాయిగా, అమ్మాయిలకి ఇంతగానం సాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు మరి నువ్వెందుకు రా సింగిల్గా ఉన్నావు? ఎవరిని వీడా? వీడు ముఖాన్ని ఏదైనా అమ్మాయి దేక్తేనే కదరా. అమ్మాయిలు వదిలేసి మిగిలిన సింగిల్ని కాదురా, అమ్మాయిలు వదిలేసి మిగిలిన సింగిల్ని రా. ఎవరు నాన్న? నువ్వు అమ్మాయిలను వదిలేసినావా? నో గర్ల్స్, ఓన్లీ ఆంటీస్. ఈడే అనుకున్నా, ఈడు కూడా ముఖం కడగలే. సరే నన్నంటే వదిలే, నువ్వు కాలేజీలో అంతమంది పోరులతో మాట్లాడుతుండే కదా, నువ్వెందుకు ఎవరిని లవ్ చేయలే? అవును బావా, నువ్వెందుకు లవ్ చేయలే? మనకి లవ్ లవ్డా సెట్ కావురా, మనలాంటోడు సింగిల్గానే ఉండాలి. రాజా బతుకుమావ ఇది. అయినా ఒక అమ్మాయికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఎర్రి పుక్తనం రా, అర్థం కాలే? ఎగ్జాంపుల్ కావాలా? ఎందా ఇప్పుడు ఈ సిగరెట్ ఉందా, ఈడు ఒక మొగోడు అనుకో, ఈడు ఇట్లుంటేనే కింగ్ లాగా ఉంటాడు. అదే ఒక అమ్మాయి వచ్చిందనుకో, వస్తుంది మంట పెట్టేసి వెళ్ళిపోతుంది. మంట పెట్టిన అమ్మాయి మంచిగానే ఉంటుంది కానీ లాస్ట్కి బూడిదయ్యేది మనమే. దీన్ని బట్టి మీకేమర్థమైంది? లాస్ట్ మిగిలేదు బూడిదంటావు కాదు. నిండుగా ఉన్న సిగరెట్ ఎలాగైతే బూడిదైపోద్దో మనం కూడా మన ఒరిజినాలిటీని మార్చుకోవాలి, మన క్యారెక్టర్ని మార్చుకోవాలి. పెద్ద పంచాయతీ మావా ఇది, వేస్ట్. ఏం లేదు బేబీ, ఇప్పుడే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ గురించి చిన్న డిస్కషన్ చేసిన బేబీ. అగో చూడు, అట్లా వీళ్ళు ఏమన్నా దెంగించుకోండి, మనం మాత్రం సింగిల్గానే ఉంది. సరే ఏమన్నా పోరా. అయినా నీకు తెలియట్లేదు మావా, లవ్ ఈస్ ఏ బ్యూటిఫుల్ థింగ్ రా. ఇంత పెద్ద హైదరాబాద్లో నాకు పోరి దొరకదా? ఎన్ని రోజుల నీ కొట్లాట్లు, ఈ పంచాయతీలు? రేపు హైదరాబాద్ మొత్తం తిరుగుదాం, నాకు పోరిని సెట్ చేస్తా, నీకు కూడా ఒక పోరిని సెట్ చేస్తా. నువ్వు కూడా నాతో పాటు రా, రేపు ఒక పోరిని సెట్ చేసుకుందాం. కేల్ కతం, దుకాన్ బంద్. తిన్నావా బేబీ? తిన్నా కానీ నా బెస్ట్ ఫ్రెండ్ కార్తిక్ నాకు ప్రపోజ్ చేసిండు. నేను ముందే చెప్పానుగా ఆ నెంబర్ బ్లాక్ చేయమని. ఆగు, వాడే కాల్ చేస్తుండు. రే సిద్ధు, నా పిల్ల అసలు నా మాట వినట్లేదురా, దాన్ని ఎలా కంట్రోల్ పెట్టేది? సజెషన్ ఇవ్వచ్చు కదరా. అసలు నీ ప్రాబ్లం ఏంది బే? మా పిల్లవాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, గుద్ద వాళ్ళ కొడదామా? ఏ కాదు బే, మా పిల్లవాళ్ళ అన్న ఉన్నాడు కదా, ఆన్ గుద్ద వాళ్ళ కొడదామా? కాదు బే, మా పిల్లవాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాని గుద్ద కూడా వాళ్ళ కొడదాం రా. బైడి నడరా, వీళ్ళంతా కలిసి నైట్ సినిమాకి వెళ్ళారా, నాకు చెప్పనే చెప్పలేదు. మీ పిల్లవాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నావు కదా, కావాలంటే వాని అడ్రస్ పోయి వాని గుద్దంతా వాళ్ళ కొట్టేస్తాం. కావాలంటే జాన్ గారు కూడా తయారవు, పోదాం మొట్ట. అగో గంతే గాని సజెషన్స్ గిజెషన్స్ అవన్నీ మనతో వద్దు. ఏంది రే పోందా దాబే దెంగే, లెట్స్ గో. మనకు పనులు లేవేంట్రా? మాకు ఉన్నాయి బరాబర్.